ఇక విశాఖలో వెలుగులోనికి వస్తున్న హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జమిమాపై మరో బాధితుడు విశాఖ చేశారు హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని ట్రాప్ చేసి కోటి రూపాయల వరకు కొట్టేసింది అంతటితో ఆగకుండా మరో మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది దీంతో బాధితుడు హైదరాబాద్ కు పారిపోయాడు తాజాగా జమీపా జమీమా పై కేసులు నమోదు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు ఎయిర్పోర్ట్ పిఎస్ లో జమిమాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు ముగ్గురు బాధితులు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం జమీమా రిమాండ్ లో ఉన్నారు ఇక విశాఖపట్నంలో జరుగుతున్న హనీ ట్రాప్ కి కేసు మరిన్ని అప్డేట్స్ ను విశాఖపట్నం నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రధానంగా ఈ చూసుకునేటప్పటికీ విశాఖపట్నంలో జాయి జనీమ మాయలేడీ ఎవరైతే ఉన్నారో ఈ విడు భాగవతం ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బాధితులు కూడా రోజుకొకరు బయటకు వస్తూ తమ ఫిర్యాదులు చేయడం అయితే జరుగుతుంది మొదటిగా కంచరపాలెం పిఎస్ ఫిర్యాదులు చేయడం అయితే జరుగుతుంది మొదటిగా కంచరపాలెం పిఎస్ లో పరిధిలో ఒక కేసు నమోదైంది దాని తర్వాత భీమిల్లో మరో కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా నిన్న చూసుకునేటప్పటికీ ఒక వ్యక్తి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద హైదరాబాద్ లో ఉండేవాడు అయితే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కూడా ఒక కంచరపాలెంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఇప్పించిన తర్వాత ఆయన్ని కావాలని చెప్పి వేధించడం మొదలుపెట్టింది మొదటిగా చూసుకునేటప్పటికీ పగటిపూట ఏదైతే డే షిఫ్ట్లు కాకుండా నైట్ షిఫ్ట్ వేయించడం దాంతోపాటు ఆయనకు దగ్గర అవడం చేసింది ఇవన్నీ చేస్తూ నూడుగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడానికైతే ప్రయత్నం చేసింది అయితే ప్రయత్నం చేసేటప్పుడు మొదటిగా అయితే తను పెళ్లి చేసుకోవాలంటూ కూడా చెప్పినట్లుగా కూడా చెప్పింది అయితే తనకు పెళ్లి చేసుకోవడానికి అవ్వదు అంటూ కూడా చెప్పేటప్పుడు ఏడు రోజుల పాటు కూడా ఏకంగా ఒక ఏడు రోజుల పాటు కూడా ఆయన్ని ఏకంగా ఒకే గదిలో బంధించిన పరిస్థితి అయితే ఉంది అంటూ కూడా ఆయన పోలీసుల ముందు వాపైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే తన పెళ్లి చేసుకోవాలంటే నిరాకరించాడో ఆ బాధితుడు పాటు ఆయన్ని ఒకే రూంలో బంధించిన తర్వాత ఆయనతో ఉన్న ఫోటోలను బంధువులకు పంపించి అదేవిధంగా అతన్ని కూడా ఏడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి మూడు కోట్ల రూపాయలు కూడా డిమాండ్ చేసింది అయితే మూడు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికే కోటి రూపాయల వరకు కూడా నేను ఇచ్చాను మిగతా డబ్బులు ఇస్తాను అది కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటే అవటం లేదు కనుక నాకు నెట్ బ్యాంకింగ్ లేదు కనుక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు చెల్లిస్తానంటూ కూడా చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను దాంతోపాటు ఎవరికి కూడా చెప్పుకోవడానికి అయితే భయపడిన పరిస్థితి కనిపిస్తుంది కానీ తాజాగా ఏదైతే పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తర్వాత మాయలేడి జాయ్ జమీమాకు సంబంధించినంతవరకు ఆవిడ మొత్తం ఇదంతా కథ కర్త క్రియ అంటూ కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత పోలీ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు తాజాగా గత గురువారం చూసుకుంటే ఒక్కరోజు మాత్రమే తననైతే అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా భీమిలి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టిన పోలీసులకి జాయిజమీమా మాత్రం తానే నిందితురాలని తన నిందితురాలను కాదు మిగతా వాళ్ళందరూ కూడా కావాలని చెప్పే తననైతే ఇబ్బంది పెడుతున్నారు తనైతే బాధితురాలనే ఉన్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది జాయిజమీమాకు సంబంధించినంతవరకు ఏదైతే ల్యాప్టాప్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారో దాంతోపాటు ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ కూడా చూడడం జరిగింది అయితే ఇదంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి తనకి అమౌంట్స్ ఎందుకంటే తల్లిదండ్రులు లేరు జాయ్ జమాకి తను ఒక్కదే ఉండేది కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకున్న తర్వాత మాత్రం ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలామంది కూడా పరిచయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగానే చూసుకునేటప్పటికీ యుఎస్కి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా ఇదే ఇన్స్టాగ్రామ్లోనే లోనే పరిచయం అయిన తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్కి తనను రప్పించుకుని తను కూడా మత్తు మంది ఇచ్చి తన రూమ్లోనే న్యూడ్గా ఫోటోలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది దీ పరిస్థితి నుంచి తనని మళ్ళీ బెదిరించడం కూడా మొదలుపెట్టింది ఫోటోలు బయట పెడతాను అదేవిధంగా తనకు డబ్బులు కావాలంటూ కూడా డిమాండ్ చేసింది అయితే దీంతో ఏకంగా ఆయన పోలీస్ కమిషనర్కే ఈ విధంగా జరిగిన తనకి తనకు న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో రంగంలో దిగిన పోలీసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జాయిజమాకు సంబంధించినంత వరకు అసలు ఎంతమంది బాధితులు ఉన్నారనేది ఇప్పటికే పోలీసులకైతే అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ముగ్గురు బయటకు వచ్చిన పరిస్థితి మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నారు అయితే ఇదంతా కూడా జాయిజమీమా మాత్రమే చేస్తుందా దీని వెనకాల ఎవరైనా ముఠా ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంట్లోనే ఇదంతా కూడా ఒక ముఠా వ్యాఘడి మాత్రమే ఇటువంటివి చేస్తున్నారంటూ కూడా పోలీసులు తాత్కాలికంగా అయితే ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ముఠాగా ఏర్పడి ఎవరైతే బాగా డబ్బులు కలిగిన వ్యక్తులు ఉన్నారో సమాజంలో పరువు పోగొట్టుకోకుండా అదేవిధంగా సమాజంలో ఇటువంటివి కానీ తెలిస్తే తమ కుటుంబ పరువు తమ పరువు పోతుందని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి వారికి మాత్రమే టార్గెట్ చేసుకొని మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటున్నారు అయితే గత ఐదేళ్ళ నుంచి కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది కానీ ఎవరు కూడా బాధితులు బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక లేడీ కనుక ఏమైనా ఏమైనా సరే ఫిర్యాదు చేస్తే ఎక్కువగా మా తనమే బాధ్యతలుగా ఉంటాము ఎందుకంటే లేడీకి ఎక్కువగా కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కనుక తమకు ఇబ్బంది కలుగుతుంది అనే దాని మీద కొంతమంది అయితే కొంతమంది కుటుంబ పరువు పోతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు కనుక అటువంటి వాళ్ళ దగ్గర కూడా బయటికి సమాజంలోకి వస్తే తమ కుటుంబ పరువు తమ పరువు పోతుందంటూ కూడా ఎవరు కూడా ఇప్పటివరకు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఒక్కొక్కడిగా తాజాగా ఎవరైతే మొదటిగా ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా నేరుగా పోలీస్ కమిషనర్కే ఫోన్ చేయడం కూడా జరిగింది తన పేరు బయటపెట్టద్దు ఎందుకంటే తను ఒక రాజకీయ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాను కనుక ఒకవేళగా తన పేరు బయట కుటుంబ పొరుగు పోతుందంటూ కూడా కమిషనర్కి చెప్పడం జరిగింది అయితే అసలు జాయ్జ మీమా ఏ విధంగా ట్రాప్ చేస్తుంది రీల్స్ ద్వారా మాత్రమే ట్రాప్ చేస్తుందా లేకపోతే ఎటువంటి అంటే సంపన్నుల పిల్లలను కానీ లేకపోతే బాగా ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళని కానీ లేకపోతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళని కానీ అంటే వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ట్రాప్ చేస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అయితే అయితే పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది ఈ అంశాన్ని బేస్ చేసుకునే పోలీస్ కమిషనర్ అయితే ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు టీంను ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి కూడా ఒక్కొక్కటిగా కూడా ఆవిడ చేసిన ఈ దారుణాలు చూస్తూ ఉంటే చాలామంది బాధితులే ఉన్నారు కానీ ఇప్పుడు కూడా ఎవరు బాయి బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికైతే ఇష్టపెట్టుకోవటం లేదనేది పోలీసులు వెర్షన్లో చెప్తున్న విషయం కానీ ఇప్పటి వరకు బాగా బాధింపబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారంటూ కూడా చెప్తున్నారు అయితే మొన్న ఒక్కరోజు ఏదైతే విచారణకి కస్టడీకి ఏదైతే అప్పగించారో ఈ కస్టడీలో కూడా ఏమాత్రం కూడా పోలీసులకు జాయిజామ్యం అయితే సహకరించలేదు నేనే బాధితురాలని నన్నే కావాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఇరికిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే తన ల్యాప్టాప్ పాస్వర్డ్ని అదేవిధంగా ఫోన్ పాస్వర్డ్ని కూడా చెప్పాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది కానీ తను మాత్రం తనేమీ చే తనకు మర్చిపోయాను గుర్తులేదు అందువల్ల నా తనకేమీ తెలియదు అంటూ కూడా ఇప్పటి వరకు కూడా మాటను దాటవేస్తూ వచ్చారు పోలీసులకు మాత్రం ఏమాత్రం కూడా ఆమె విచారణలో సహకరించలేదని చెప్తున్నారు అయితే రేపు ఎల్లుండి మళ్ళీ పోలీసులు అయితే తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించడానికి ఉన్నారు ఎందుకంటే మొన్నటి నిన్నటి వరకు చూసుకుంటే దసరా హాలిడేస్ సంబంధించినంత వరకు కూడా పోలీసులందరూ కూడా తర్వాత దసరా హాలిడేస్ తర్వాతే తను మళ్ళీ విచారణకు తీసుకోవాలంటూ కూడా ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ న్యాయస్థానంలో ఇదైతే కోరనున్నారు పోలీస్ తరఫున కోరిన తర్వాత దాదాపుగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు కూడా తన కానీ కస్టడీలోకి ఇచ్చినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే మోసాలు ఉన్నాయో జాయిజమా చేసిని ప్రతి ఒక్కదాన్ని కూడా బయట పెడతామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మొత్తానికి పోలీసుల దర్యాప్తు ఒకవైపు వేగంగా కొనసాగుతున్నప్పుడు కూడా బాధితులు కూడా అదే స్థాయిలో బయటకు రావాలి ఎందుకంటే ఎవరెవరైతే మోసపోయారో ఎవరెవరైతే ఆవిడ దగ్గర నుంచి బాధింపబడ్డారో వీళ్ళందరూ మాత్రం బయటకు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే త్వరితగతిన ఈ కేసు అయితే ముగింపు దగ్గర చేరుకుంటుంది అదేవిధంగా మాయిలేడి ఎవరైతే జాయి జమీమ ఉన్నారో ఈవిడ కూడా తప్పకుండా శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఆవిడైతే విశాఖ జైల్లోనే ఉన్న రిమాండ్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కనుక పోలీసులు కూడా దర్యాప్తు ఒకవైపు నుంచి కొనసాగుతుంది అయితే జాయి జమీమాకు సంబంధించినంత వరకు కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు హైదరాబాద్ బెంగళూరుతో పాటు విదేశాలకు సంబంధించినంత వరకు కూడా చాలామంది కూడా ఈ దగ్గర బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ రైట్ ఫర్ అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు